ఇదే జిల్లాలో ఈ ఏడాది జ్వరాలు వచ్చి 86 మంది చనిపోయిన పరిస్థితులు ఒక్క ఈ జిల్లాలోనే చూస్తూ ఉన్నామన్నా. జ్వరాలు వచ్చి మనుషులు చనిపోతూ ఉన్నారు అని అంటే ప్రభుత్వం పడుకొని ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇదే సాలూరులోనే ఒక సాలూరు మండలంలోనే 21 మంది జ్వరాలు వచ్చి చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉంటే, ఇదే సాలూరులోనే ఖరాస వలస అనే గ్రామంలోనే నెల రోజుల్లో ఏకంగా 11 మంది చనిపోయిన పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా జ్వరాలతో గ్రామాలే తుడిచిపెట్టుకొని పోతా ఉంటే, ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇక్కడున్న ప్రజల తరపున, అయ్యా చంద్రబాబు గారు నువ్వు పడుకొని ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇదే సాలూరులో 2017 అంటే కిందటి జూలై 24న బాగు వలసకు చెందిన చిన్నమ్మలు సాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డను జన్మించింది. ఈ చిన్నమ్మలు తల్లి బిడ్డను జన్మించిన తర్వాత తల్లి పరిస్థితి అంటే చిన్నమ్మ పరిస్థితి, చిన్నమ్ముల పరిస్థితి విషమించడంతో విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి రెఫర్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ అక్కడికి వచ్చింది. ప్రభుత్వ అంబులెన్స్లో ఆక్సిజన్ లేక మార్గంలోనే చిన్నమ్మ తల్లి చనిపోయిన పరిస్థితి ఇక్కడే ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి బాగోలేని వ్యక్తిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి చిరునవ్వుతో వైద్యం చేయాల్సిన పరిస్థితిలో 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే ఇవాళ వినిపిస్తా ఉన్న సమాధానం ఏమిటి అని అంటే అంబులెన్సులు ఏవీ కూడా కండిషన్లో లేవు అనే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. అంబులెన్సులు ఒకవేళ పొరపాటున వస్తే ఆ వచ్చిన అంబులెన్సు పేషెంట్ను హాస్పిటల్ దాకా తీసుకొని పోతుందో లేదో కూడా భయపడాల్సిన పరిస్థితిలో ఇవాళ అంబులెన్సులు ఉన్నాయి. ఇదే సాలూరు సిహెచ్సి హాస్పిటల్, ఇదే సాలూరు సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్లో 8 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 4 పని జరుపుతూ ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ ఉన్నారు, అన్నా అప్పట్లోనే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపి ఆటో నగర్ కోసం అప్పట్లోనే స్థలాలు కేటాయించారన్నా, కొంతమేరకు పనులు కూడా అప్పట్లోనే ప్రారంభించారన్నా, కానీ మా కర్మ ఏమిటి అని అంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్నా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో నగర్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ ఉన్నారు.